హత్య రాజకీయాలకు తెరలేపిన ప్రతిపక్ష నాయకులారా, ప్రజలే తగిన బుద్ధి చెప్తారు అంటూ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కొరకు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులు. సిద్దిపేట జిల్లా మిర్దొట్టి మండలం అల్వాల లింగుపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఆత్మ కమిటీ చైర్మన్ భాస్కరాచారి, వైఎంపీపీ పోలీస్ రాజులు. ప్రజలకు పనులు చేసే బీఆర్ఎస్ ప్రభుత్వంను కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలపైన ఎంతైనా ఉందన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రజల మధ్య ఉంటూ అనిత్యం ప్రజల కోసం పనిచేసేటువంటి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి కార్యకర్తపైన ఉందని సూచించారు. ఎన్నికల సమయంలో వచ్చేటువంటి నాయకులను చూసి మోసపోతే గోసపడవలసిన అవసరం వస్తుందని తెలిపారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం కోలుకొని ప్రజల మధ్యకు వచ్చేంత వరకు ప్రతి కార్యకర్త ఎంపీ లేని లోటును తీరుస్తూ ప్రజల వద్దకు వెళుతూ సంక్షేమ పథకాల గురించి వివరించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మిర్దొట్టి మండల ఎన్నికల ఇన్ఛార్జ్ మేడికాయల వెంకటేశం, ఎంపీపీ గజ్జల సాయిలు, రాష్ట్ర నాయకులు కమలాకర్ రెడ్డి, సర్పంచ్ కృష్ణయ్య, బాలనర్సు, మండల పార్టీ అధ్యక్షులు అంచిరెడ్డి, తాజా మాజీ ఏఎంసీ చైర్మన్ వల్లల సత్యనారాయణ, కోఆప్షన్ నెంబర్ హైమద్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగం, నట్ట బాపురెడ్డి, పలువురు నాయకులతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ రోజు ఎన్నికలో ప్రచారంలో భాగంగా మరి మిర్దొట్టి మండలంలోని అల్వాల గ్రామంలో మరి మా బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో అల్వాల గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా మా యొక్క ఈ అల్వాల్లో ప్రజలంతా కూడా టీఆర్ఎస్ వైపు, ఎందుకంటే ప్రభుత్వం చేపట్టినటువంటి అనేకమైనటువంటి సంక్షేమాలు ఈరోజు పేద ప్రజలకు అందుతున్నాయి కాబట్టి మరి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ వైపు, మా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మరి మేము ఎవరిని కూడా నిందించడం లేదు, ఎందుకంటే మేమందరం కూడా మా నాయకునికి జరిగినటువంటి ఈ యొక్క దానికి మేమందరం కూడా విచారంతో వేదనంతో వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, మరి మా యొక్క నాయకుడు లేని లోటును మేము తీర్చే విధంగా మరి ప్రతి గ్రామంలో కూడా, ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, మరి అక్కడి డాక్టర్లు ఇంకో 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి మరి మేమందరం కూడా ప్రతి ఊరిలో ఉన్నటువంటి గ్రామాన మరి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సైనికుల వలె ఇంటింటికి తిరిగి 10 రోజులు మరి ఆయనకు ఓట్లేయాలని చెప్పి అభ్యర్థించడం జరుగుతుంది. నిజంగా నేను ఈ ఊరిలో పుట్టిన బిడ్డను, ఈ ఊరి బిడ్డను, నిజంగా కూడా నేను వృత్తిరీత్యా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసాను గతంలో. ఇప్పుడు నేను రిటైర్డ్ అయిన తర్వాత ఈ ఊరిలో దీవిస్తే నన్ను ఎంపీటీసీ గెలిపిస్తే నేను వైఎంపీపీగా చేస్తున్నాను. సత్యలోకనమైన రామలింగారెడ్డి పుణ్యాన నేను ఎంపీటీసీ అయినాను. ప్రభుత్వం నిజంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులలో భాగంగా నేను ఈ రకంగా ఎదిగినా అని చెప్పేసి నమ్మేదాను నేను ఒకరిని. నిజంగా నాకున్న నాలెడ్జ్ తోటి మా ఊరిని నేను తెలుసుకుంటే, నా ఊళ్ళో ఉన్న విషయాలు తెలుసు గుర్తిస్తే ఈ ఊరికి గతంలో నుండి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉన్నట్టుగా తెలిసింది, తెలుసు నాకు కూడా. ఉదాహరణకి ఎవరికైతే మాట ఇస్తారో ఆ మాట మీద నిలబడే మొండి పట్టుదల, మొండి పట్టుత్వం అనేది ఈ ఊరికి ప్రత్యేకంగా ఉందనేది నిజం. ఇప్పుడు కూడా, గతంలో కూడా, ఇప్పుడు కూడా, ఎప్పుడు కూడా నాకు తెలిసి ఈ ఊరిలో ఒక మాట మీద ఉంటారనే ప్రజలు ఉంటారనే నమ్మకం నాకుంది. ఇకపోతే గత ప్రభుత్వాలను ఈ ప్రభుత్వాలను కంపారిజం చేసుకుంటుంటే బహుశా మా ఊళ్ళో ఉన్న చైతన్యం చూస్తుంటే నాకు ఎంత సంతోషం అంటే, ఒక్కొక్క లేడీస్ ఏ ప్రభుత్వం ఇంత చేయలేదు, ఈ ప్రభుత్వం చేసిందని చెప్పేసి చాలామంది చెప్తుంటే అబ్బా ఈ రకంగా ఉండాలి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు కోరుకుంటుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా ప్రత్యేకంగా కేసీఆర్ ఈ ముచ్చట్లు అన్నీ వింటే బాగుండేనంత సంతోషం అనిపించింది. నిజంగా ఈరోజు చూస్తుంటే కొత్త ప్రభాకర్ రెడ్డి మీద జరిగినటువంటి హత్యాయత్నం ఏదైతే ఉందో, ప్రజలకు ఏవైతే కొంతమంది మూర్ఖులు, కొంతమంది రాజకీయ స్వలభ లాభం కొరకు ప్రజలను మోటివేట్ చేసి రాజ్యాంగం మీద నమ్మకం లేనటువంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలను కొంచెం మోటివేట్ చేస్తే వాళ్ళు మొండితత్వానికి ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు అనేది వాస్తవం. అది దానిలో భాగంగా మొన్న జరిగింది వాస్తవం. ఆ దాడిని మా ఊరిలో ప్రజలంతా ఖండిస్తున్నారు. బిడ్డ ఆయన ఏం అవసరం లేదు, మన ఊరికి ఏం అవసరం లేదు, మనం మాట మీద ఉంటాం, ఆయన ఇంకెక్కడ నుండి దింపులు తప్ప ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, మనం అంటే ఏందో చూపిద్దాం, మన సత్తా ఏందో చూపిద్దాం, చరిత్రలోనే అలవాలో ఓటు అంటే ఏందో కొత్త ప్రభాకర్ రెడ్డి చూపిద్దాం అని చెప్పేసి అంటున్నారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది ఈ ఊళ్ళో, మా ఊళ్ళో చూస్తుంటే అంత చైతన్యం ఇట్లే ఉంటే నిజంగా ప్రభుత్వాలు, ఇటువంటి ప్రభుత్వాలు ప్రజలకు ఇంకా కొన్ని రోజులు సేవ చేయాలని భగవంతుడు కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ ఊరి ఆశీస్సులు కొత్త ప్రభాకర్ రెడ్డికి ఉంటాయని పూర్తి నమ్మకం ఉంది. మేము సత్తా ఏందో మేము చూపిస్తాం. కొత్త ప్రభాకర్ రెడ్డికి ఏ రకంగా మేము మద్దతు ఇస్తాం అనేది మీకు తెలుస్తుంది. ఈ ప్రజాముఖంగా, ఈ పత్రికాముఖంగా, ఈ పాత్రికేయులందరూ కూడా చూస్తున్నారు. ఈ వ్యవస్థను కొద్దిసేపు మీరు ఆలోచించండి. మా ఊళ్ళో అటువంటి ప్రజల చైతన్యం చూసి ఈ ప్రజలందరికీ ముఖ్యంగా చేరవేయాల్సిన బాధ్యత మీరు ఉంది, మీతోటి అవుతుంది కాబట్టి ఈ ప్రజలు మీరు నాడి తెలుసుకొని ఈ ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యం మీరు